మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి అధిక మాస మహత్యం తెలిపే ఒక కథను విందాం ఈ కథను ఇప్పుడు మీరు వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక లేనట్లే అధిక మాస పురాణంలోని ఈ కథను ఎవరైతే అధిక మాసంలో వింటారు వారి పాపాలన్నీ కాలిబూడదై వారికి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది నహుషుడు చంద్రవంశంలో జన్మించిన గొప్ప రాజు దాన ధర్మాలతో యజ్ఞ యాగాలతో యయాతి వంటి పుత్రులతో ప్రపంచమంతా వేనోళ్ళ కీర్తింపబడిన వాడు అలా దశ దిశలకు వ్యాపించిన అతని కీర్తి ఇంద్రలోకానికి కూడా చేరుకుంది ఒకసారి ఇంద్రుడు వృత్తాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించాడు దాని వల్ల తనకు పాపం చుట్టుకుందని భావించిన ఇంద్రుడు కొన్నాళ్ల పాటు నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఒక కమలంలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు కానీ ఇంద్రుడు వచ్చే వరకు ఇంద్రపదవిని అధిష్ఠించేది ఎవరు అన్న సమస్య మొదలైంది ఇంద్రపదవిని చేపట్టేందుకు అందుకు సాటైన వారు ఎవరా అని అష్టదిక్పాలకులంతా ఆలోచించగా నహుషుడే అందుకు తగినవాడు అని తట్టింది ఈ నహుషుడు అనే రాజు 100 యజ్ఞాలు పూర్తి చేశాడు కానీ 100 యజ్ఞాలు చేసిన వారు ఇంకా ఉన్నారు కానీ ఈ నహుషుడికి అదనంగా ఒక పని చేయటం వల్ల ఈ ఇంద్ర పదవి లభించింది అదేంటంటే ఈ నహుషుడు పరమ పవిత్రమైన అధిక మాసం అంటే పురుషోత్తమ మాస వ్రతం ఆచరించాడు ఇలా 100 యజ్ఞాలు చేసినా ఇతను ఈ పురుషోత్తమ మాసం ఆచరించిన పుణ్యం కారణంగా అష్టదిక్పాలకులంతా ఒక సాధారణ రాజైన నహుషుణ్ణి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు ఇంద్ర పదవిని చేపట్టిన నహుషుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు కానీ రాను రాను అతడిలో అధికారం తలకెక్కింది మధుమత్తులో కన్నుమిన్ను కానరాకుండా ప్రవర్తించటం మొదలుపెట్టాడు అలాంటి నహుషుడికి ఒకమారు ఇంద్రుని భార్య అయిన శశీదేవి కనిపించింది అంతే ఇంద్ర పదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా అనుకున్నాడు వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియజేశాడు నహుషుడి మాటలకు శశీదేవి విస్తుబోయింది ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు వద్దు అన్న ఆగేటట్లు లేడు నహుషుడు ఆ సమయంలో దేవతల గురువు బృహస్పతి శశీదేవికి ఒక ఉపాయాన్ని అందించాడు ఏ మదంతో అయితే నహుషుడు మునిగి తేలుతున్నాడు ఆ మదంతోనే అతన్ని జయించాలి అందుకోసం నువ్వు అతడిని ఒక కోరిక అడుగు అంటూ శశీదేవికి ఒక సలహా ఇచ్చాడు బృహస్పతి ఇచ్చిన సలహా మేరకు శశీదేవి నహుషుడికి ఒక కబురు పంపింది ఇంద్ర పదవిలో ఉన్నావు కాబట్టి అందుకు తగినట్లుగా గొప్ప ఋషులందరి చేత పల్లకిని మోయించుకుంటూ రా అన్నదే ఆ సందేశం ఓస్ అంతే కదా అనుకున్నాడు నహుషుడు అగస్త్యుడు మొదలైన ఋషులందరి చేత తన పల్లకిని మోయించాడు అసలే ఇంద్ర పదవి ఆపై తన స్వంతం కానున్న శశీదేవి ఈ విధంగా నహుషుని సంబరానికి అంతులేకుండా పోయింది శశీదేవిని చేరుకునేందుకు అతని మనస్సు ఉవ్వెల్లూరుతుంది ఆ తొందరలో పల్లకీని మోస్తున్న అగస్త్యుణ్ణి ఒక తోపు తన్నాడు త్వరగా త్వరగా అంటూ ఆయన్ని తొందర పెట్టాడు ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్వలేకపోయాడు సర్ప సర్ప అంటే త్వరగా త్వరగా అని అర్థం సర్ప సర్ప అన్నావు కదా నువ్వు సర్పానివై భూలోకాన పడి ఉండు అంటూ నహుషుణ్ణి శపించాడు అగస్త్యుని శాపం విన్న తరువాత కాని తానెంత మూర్ఖంగా ప్రవర్తించాడో అర్థం కాలేదు కాని జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది కదా ఇక చేయగలిగిందేదీ లేదని గ్రహించిన నహుషుడు తప్పైపోయింది మహాప్రభు నాకు ఈ శాప విమోచనం కలిగే ఉపాయాన్ని అనుగ్రహించండి అంటూ అగస్త్యుణ్ణి ప్రాధేయపడ్డాడు నహుషుని పశ్చాత్తాపాన్ని గ్రహించిన అగస్త్యుడు కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక కొండచిలువ రూపంలోనే సంచరిస్తూ ఉండమని ఆ తరువాత అటుగా వచ్చేవారు ఎవరైనా నహుషుని ప్రశ్నలకు సరైన జవాబులు అందిస్తారు వారే అతనికి శాప విమోచనాన్ని కలిగిస్తారని సెలవిచ్చాడు అగస్త్యుడు పేర్కొన్నట్లుగానే చాలా ఏళ్లపాటు ద్వైతవన సమీపంలో కొండచిలువ రూపంలో సంచరించసాగాడు అలాంటి ఒక సందర్భంలో భీముడు అటు రావటం తటస్థించింది సర్పరూపంలోని నహుషుడు మంచి కండపట్టి ఉన్న భీముణ్ణి అమాంతం చుట్టిపారేశాడు భీముని పరాక్రమం నహుషుని పట్టుముందర ఎందుకు కొరగాకుండా పోయింది మరి కాసేపట్లో నహుషుడు భీముణ్ణి పలహారం చేస్తాడనగా తన సోదరుని వెతుక్కుంటూ ధర్మరాజు అక్కడకు చేరుకున్నాడు నహుషుని చెరలో విలవిల్లాడుతున్న భీముణ్ణి చూడగానే
धर्मराजु की आ सर्पम सामान्यमैंदि कादनि अर्थमैंदि। दांतो मेल्लिगा दानि मातल्लोकि दिंचि तन जन्म वृत्तांतानि तेलुसुकुन्नाडु। नी प्रश्नलकु समाधानालनु इव्वगलिगिते ना सोदरुण्णि विडिचिपेडतावा अनि प्रतिपादिंचाडु धर्मराजु। ना प्रश्नलकु समाधानमिच्चि शाप विमोचनानि कलिगिस्तानंटे अंतकंटेना? जवाबुलु चेप्पकुंटे मात्रं नी सोदरुडि चावु तज्यमन्नाडु नहुषुडु। ఏక నహుషుడు ధర్మరాజుని రెండు ముఖ్యమైన ప్రశ్నలు వేశాడు. అవి ఏంటంటే, బ్రాహ్మణుడంటే ఎవరు అని ఒకటి, అతను ఏం తెలుసుకోవాలి అని రెండవది వేశాడు. దానికి ధర్మరాజు ఇలా అన్నాడు, సత్యం దానం దయ వ్యక్తిత్వం అహింస నిగ్రహం వంటి లక్షణాలు ఉన్నవాడే బ్రాహ్మణుడని, అతను దుఃఖానికి అతీతుడై పరబ్రహ్మను తెలుసుకోవాలని బదులిచ్చాడు. అంతేకాదు, ఈ గుణాలు కలిగిన వారెవరైనా సరే బ్రాహ్మణులని చెప్పుకొచ్చాడు. ధర్మరాజు జవాబులకు నహుషుని మనసుకి సబబుగా తోచటంతో అతనికి శాప విమోచనం కలిగింది. ఇటు భీముడికి స్వేచ్ఛ లభించింది. పౌరులను పరిపాలించాల్సిన రాజుకి ఆ పాలనాధికారమే తలకెక్కిన రోజున నహుషునిలా దిగజారిపోక తప్పదని ఈ కథ చెప్తుంది. ఈ వృత్తాంతం మొత్తం జరిగింది ఈ పురుషోత్తమ మాసంలోనే. అంటే ఈ అధిక మాసంలోనే ఇదంతా జరిగింది. ఇదే ఈ అధిక మాస మహత్యం. ఈ కథను ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి మీరు ఎంతో అదృష్టవంతులు. అధిక మాసంలో ఈ కథను వినటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. ఈ పుణ్యం మీ జీవితంలో ఏదో విధంగా మీకు మేలు చేస్తుంది. పురుషోత్తమ మాసం మహత్యం తెలిపే ఒక పురాణ కథను విందాం. ఈ కథను పురుషోత్తమ మాసంలో వింటే మీ పాపరాశి మొత్తం ఖాళీ బూడదై అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం. మరి పురుషోత్తమ మాస మహత్యం తెలిపే కథను విందాం. కేరళ అనే ప్రాంతంలో చిత్రశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అతి క్రూరంగా ఆలోచిస్తూ అందరినీ బాధపెట్టేవాడు. ఈ బ్రాహ్మణుడికి అత్యాశ కూడా అధికంగా ఉండేది. చిత్రశర్మ పెట్టే బాధలు భరించలేక ఆ ఊర్లో వారందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని చిత్రశర్మ అనే బ్రాహ్మణుణ్ణి ఊరు నుండి వెలివేస్తారు. అతను ఇక చేసేది లేక ఒక అడవిలోకి వచ్చి నివసిస్తూ ఉంటాడు. అక్కడ ఒక తోటమాలి ఆ అడవిలో పండ్ల చెట్లను రకరకాల పుష్పాలను పెంచుతూ ఉంటాడు. ఆ తోటమాలితో ఈ చిత్రశర్మ పరిచయం పెంచుకుంటాడు. ఆ తోటమాలి అందులో పండే అత్యంత మధురమైన ఫలాలను పుష్పాలను పురుషోత్తముడికి సమర్పించేవాడు. ఇలా ఒకరోజు ఈ తోటమాలి పుణ్యక్షేత్రాలను దర్శించాలనే కోరిక కలిగి చిత్రశర్మను పిలిచి ఇలా అంటాడు, చూడు చిత్రశర్మ, నేను తీర్థయాత్రలు చేసుకొని వస్తాను. ఈలోపు ఈ తోటను తోటలోని పండ్లను జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండు అని చెప్తాడు. దానికి చిత్రశర్మ సరేనని చెప్తాడు. ఇక తోటమాలి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఇక ఈ చిత్రశర్మ తోటమాలి లేడు అని అందులో ఉండే ఉత్తమమైన పండ్లను తినేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. ఇలా తోటమాలి తీర్థయాత్రలు పూర్తి చేసుకుని వచ్చేసరికి తోటలోని ఉత్తమమైన పండ్లు మొత్తం కనిపించవు. ఇక వెంటనే చిత్రశర్మను పిలిచి అడుగ్గా ఇలా చెప్తాడు చిత్రశర్మ, నీవు తీర్థయాత్రలకు వెళ్ళాక తోటలో పక్షులు కోతులు దాడి చేసి నీ ఉత్తమమైన పండ్లను తినేశాయి అని అబద్ధం చెప్తాడు. ఈ విధంగా స్నేహితుడైన తోటమాలిని మోసం చేశాడు. అలానే పండ్లను అనుమతి లేకుండా తిన్న కారణంగా అతను చనిపోయాక అతను ఈ పాప ఫలితంగా కోతి యొక్క జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఇతను కోతి యొక్క జన్మ ఎత్తి మృగతీర్థ అనే ఒక పవిత్ర ప్రదేశంలో నివసించటం మొదలుపెట్టాడు. అక్కడ అంతా పుష్పాలతో మంచి సువాసనలతో వెదజల్లుతూ ఆ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఉండే సరస్సులో నీరు అమృతంగా ఉంటాయి. ఈ నీళ్లు శరీరానికి మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని శ్రీరామచంద్రుల వారు యుద్ధం అయిపోయాక వానరులకు రాచి ఇచ్చారు. ఎందుకంటే వారంతా అంటే వానరులు యుద్ధంలో కష్టపడటంతో ఈ అద్భుత వనాన్ని వానరులకు విశ్రాంతి తీసుకోవటానికి రాసి ఇచ్చాడు. ఈ వనంలో ఉన్న ఈ సరస్సులో స్నానం చేస్తే అన్ని పాపాలు మొత్తం నశించి నేరుగా గోలోకం పోతారని నమ్ముతారు. అలా వానరులు సేద తీరటానికి శ్రీరామచంద్రుల వారు ఈ ప్రాంతాన్ని వారికి రాసి ఇచ్చారు. ఇక ఈ కోతి కూడా ఆ ప్రాంతంలో ఉంటుండేది. ఈ కోతికి పూర్వజన్మ పాపం కారణంగా ఏం తిన్నా అరిగేది కాదు. ఇలా పిత్తదోషం అధికమై ఇలా రోజు అన్నం తినటం కూడా మానేశాడు. తన అనారోగ్యం కారణంగా ఈ ప్రాంతం ఎంత ఆహ్లాదంగా మంచిగా ఉన్నా అతనికి సరిపడేది కాదు.
ఇలా ఇన్ని రోజులు భోజనం తినకపోయేసరికి ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకు దూకలేకపోయేది। ఇలా ఒక రోజు ఒక చెట్టుపై నుండి ఇంకొక చెట్టుపైకి దూకే క్రమంలో చెట్టుపై నుండి కిందకు పడిపోతాడు। ఇలా పురుషోత్తమ మాసం వస్తుంది। ఇలా కుంటుకుంటూ అడవిలో తిరుగుతూ ఒక నెల రోజుల పాటు ఏం తినలేక అలానే ఊరుకుంటాడు। అతను తెలియకుండానే ఈ పురుషోత్తమ మాసం మొత్తం ఏం తినకుండా ఉపవాసం ఉన్నట్లు అవుతుంది। అంతే కాదు, ఒక రోజు ఎంతో పవిత్రమైన ఈ మృగతీర్థం అనే సరస్సులో పడి మరణిస్తాడు। కాబట్టి అతనికి తెలియకుండానే ఈ పురుషోత్తమ మాసం అంటే ఈ అధిక మాసం మొత్తం ఉపవాసం చేసి పవిత్రమైన ఈ జలంలో స్నానం చేయటం వల్ల పురుషోత్తమమైన శ్రీ మహావిష్ణు అనుగ్రహం కలిగి ఇతన్ని పుష్పక విమానంలో గోలోకానికి తీసుకొని పోతారు। అక్కడ స్వర్గ సుఖాలు అనుభవించినట్లు పురాణాలు చెప్తున్నాయి। కాబట్టి పురుషోత్తమ మాసంలో ఏ దైవ సంబంధిత పనులు చేసినా అవి 1000 రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి। అధిక మాసంలో తప్పక వినవలసిన పురుషోత్తమ మాసం గొప్పతనం తెలిపే కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారికి ఎటువంటి కష్టాలు రాకుండా జీవితం అద్భుతంగా మారుతుంది। జీవితంలో దరిద్రం దరిచేరదు, పట్టిందల్లా బంగారమే అవుతుంది। అధిక మాసంలో చేసే దీపారాధన వల్ల ఎంతటి పుణ్యం కలుగుతుందో తెలిపే కథను విందాం। ఒకప్పుడు చిత్రభానుడు అనే రాజు భాగ్యనగరం పరిపాలించేవాడు। అతను గొప్ప కృష్ణ భక్తుడు, అన్ని మంచి లక్షణాలే కలిగి ఉండేవాడు। సత్యం, అహింస, క్షమ, దయ, పెద్దల పట్ల వినయం, గౌరవం, అన్ని శాస్త్రాల జ్ఞానం తెలిసినవాడు। ఒకసారి అగస్త్య మహర్షి చిత్రభానుడి రాజభవనానికి వచ్చాడు। అప్పుడు రాజు ఆయనను ఎంతో సాదరంగా గౌరవంతో మర్యాద చేసి ఈ విధంగా చెప్పాడు, ఓ మహర్షి, మీ రాకతో నా జీవిత లక్ష్యం నెరవేరింది। ఎందుకంటే మీలాంటి విష్ణు భక్తులు నా రాజ్యంలో అడుగుపెట్టారు, ఈ జన్మకు ఇది చాలు అన్నాడు। తరువాత రాజు అగస్త్య మహర్షిని తన పూర్వజన్మ గురించి అడగటం ప్రారంభించాడు, ఓ మహర్షి, నేను ఈ జన్మలో ఎంతో అదృష్టవంతుణ్ణి, అన్ని సుఖ సంతోషాలు అనుభవిస్తూ భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్నాను, నేను పూర్వజన్మలో ఎలాంటి పుణ్య కార్యక్రమాలు చేయటం వల్ల ఎలా ఉన్నానో వివరించండి అని అడిగాడు। అప్పుడు అగస్త్య మహర్షి దివ్య దృష్టితో చూసి రాజుకు ఇలా చెప్పటం ప్రారంభించాడు, ఓ రాజా, నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, పూర్వజన్మలో నీవు మణిగ్రీవుడు అనే వ్యక్తివి, నీవు పరమక్రూరుడివి, నాస్తికుడివి, ప్రస్తుతం నీ భార్య ఉంది కదా, ఆవిడే పూర్వజన్మలో కూడా నీకు పత్నిగా ఉంది, ఆ జన్మలో నీ భార్య ఎంతో ధార్మికత కలిగిన పుణ్యవతి, ఆమె పతివ్రత, ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నించేది, నీ ప్రవర్తన వల్ల ప్రతి ఒక్కరూ అసహించుకునేవారు, రాజు కూడా నీ సంపదనంతా తీసుకున్నాడు, ఆ పరిస్థితుల్లో నీవు ఇల్లు వదిలి అడవిలో నీ భార్యతో కలిసి జీవించటం మొదలుపెట్టావు, ఒకసారి నీవు ఆహారం కోసం వేటాడటానికి వస్తూ ఉండగా దారిలో ఉగ్రదేవుడు అనే ఒక ఋషి ప్రయాగ తీర్థానికి వెళ్తూ ఆహారం లేక ఎండవేడికి స్పృహ తప్పి పడి ఉన్నాడు, అతన్ని నీవు నీ కుటీరానికి తీసుకొని వచ్చి నీవు నీ భార్య సపర్యలు చేశారు, కొంత సమయానికి ఋషికి మేల్కోవరాగా ఆశ్చర్యంతో చూశాడు, అప్పుడు నీవు జరిగిందంతా కూడా ఋషికి వివరించి చల్లటి మంచినీళ్లు ఋషికి ఇవ్వగా ఋషి ఎంతో సంతోషంతో స్వీకరించి మీతో ఇలా అన్నాడు, మీరు అడవుల్లో ఎందుకు ఉన్నారు, మీ దేన పరిస్థితికి కారణం అడిగాడు, మీరు మీ పూర్వజీవితం గురించి అడిగి వివరించి కష్టాలకు పరిష్కారం చూపమని అర్థించారు, అదంతా విన్న ఉగ్రదేవుడు, ఓ మణిగ్రీవా, నీవు ఈ ప్రపంచంలో కీర్తిమంతుడువు అవుతావు, ఎందుకంటే నీవు నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చావు, నీ కష్టాలన్నీ తొలగించుకోవటానికి నీకు ఒక సులభమైన దారి చూపిస్తాను, ఒక నెల రోజుల తరువాత పురుషోత్తమ మాసం అనగా అధిక మాసం ప్రారంభమవుతుంది, ఈ పురుషోత్తముణ్ణి సంతృప్తిపరచటానికి నీవు ఆ మాసంలో ప్రతిరోజు ఒక దీపాన్ని భగవంతుడికి అర్పించు, ఈ విధంగా చేయటం వల్ల నీ దురదృష్టమంతా కూడా నశిస్తుంది, అన్ని దీపాల్లో నేతి దీపం శ్రేష్టమైంది, కానీ నీవు అడవిలో జీవిస్తూ ఉన్నావు కనుక నువ్వుల నూనె దీపం అర్పించు, కానీ నీకు ధనం వచ్చాక నేతి దీపం వెలిగించు అని చెప్పి ఉగ్రదేవుడు హరినామాన్ని జపిస్తూ ప్రయాగ బయలుదేరాడు। తరువాత నీవు ఋషి చెప్పినట్లుగా పురుషోత్తమ మాసంలో నూనె దీపం వెలిగించి
పురుషోత్తముడైన విష్ణువుకి హారతి ఇచ్చావు. అలా ఆ మాసమంతా కూడా చేశావు. తరువాత కొంతకాలానికి భార్యాభర్తలు శరీరాన్ని విడిచాక స్వర్గలోకం చేరుకున్నారు. మీరు పురుషోత్తమ మాసంలో శ్రీ మహావిష్ణువుకు హారతి ఇవ్వటం వల్ల ఆ తరువాత వేల సంవత్సరాలు అక్కడ స్వర్గసుఖాలు అనుభవించి తిరిగి ఈ జన్మలో చిత్రభానుడిగా జన్మించి రాజసుఖాలు అనుభవిస్తూ ఉన్నావు. ఇది నీ పూర్వజన్మ. కాబట్టి ఓ రాజా, కేవలం పురుషోత్తమ మాసంలో శ్రీ మహావిష్ణువుకు దీపహారతి ఇవ్వటం వలనే ఇది సాధ్యమయ్యింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కనుక అందరూ కూడా తప్పక అధిక మాసాన్ని ఆచరించాలి అని అగస్త్యముని చిత్రభానుడు అనే రాజుకు చెప్పాడు. అధిక మాసంలో ఎవరైతే అధిక మాస పవిత్రతను తెలిపే ఈ కథను వింటారో వారి యొక్క 7 జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. మీ ఇంట్లో కష్టాలు దరిద్రం మొత్తం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎవరైతే అధిక మాసంలో ఈ కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. అలాంటి వారికి అపమృత్యు దోషాలు తొలగి నిండు నూరేళ్ళు సుఖంగా జీవిస్తారు. మరి అధిక శ్రావణ మాసంలో తప్పక వినవలసిన అధిక మాసం పురాణ కథను ఇప్పుడు విందాం. ఒకసారి శ్రీ నారదముని బదరికాశ్రమంలోని నారాయణ ఋషితో, ఓ కృష్ణ, ఈ ప్రపంచంలోని జీవులందరూ ఇంద్రియ సుఖాల్లో నిమగ్నమై ఉన్నారు. వారు జీవిత గమ్యాన్ని మర్చిపోయారు. అలాంటి ఈ జీవులు భగవంతుని సన్నిధికి చేరటానికి ఉపయోగపడే విషయాలేవో తెలపండి అని అడిగాడు. అందుకు నారాయణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఓ నారద, దేవాది దేవుడైన శ్రీకృష్ణుని లీలలను వినటంతో అన్నీ పాపాలు నశిస్తాయి. నీకు భగవంతుడి లీలలు తెలుసు, కానీ ఇతరులకు మేలు కలిగించటానికి మాత్రమే ఇలా నీవు అడుగుతున్నావు. కాబట్టి ఇప్పుడు నీకు పవిత్రమైన పురుషోత్తమ మాసం గొప్పతనాన్ని వివరిస్తాను. ఆ మాసం కేవలం భౌతికమైన సంతోషాలనే కాకుండా భగవంతుని దివ్య సన్నిధిని కూడా ప్రసాదిస్తుంది అన్నాడు. అరణ్యవాస కాలంలో పాండవులను కూడా ఈ వ్రతం ఆచరించమని చెప్పాను. అందుకు తగిన కారణం కూడా చెప్పాను. అది నీకు కూడా చెప్తాను విను. ఒకనొకసారి ప్రకృతి నిర్ణయం వల్ల అధిక మాసం ఒకటి కాలమాసంలో అవతరించింది. ప్రతి ఒక్కరూ ఈ మాసాన్ని అపవిత్రంగాను మలినమాసంగాను చూశారు. ఏ విధంగా మలినత్వాన్ని తాకటం అపవిత్రంగా భావిస్తారు, ఆ విధంగా ఈ అధిక మాసాన్ని కూడా ఏ పవిత్ర కార్యానికి పనికిరాదన్నట్లుగా చూడటం మొదలుపెట్టారు. అలాగ ఈ మాసం నిందలు పడుతూ అందరిచేత నిరాకరింపబడింది. ఆ మాసంలో ఏ విధమైన శుభకార్యాలు ఎవరూ చేసేవారు కాదు. ఈ విధంగా మానవులందరిచేత నిరాకరింపబడి నిందలు పడుతూ అధిక మాసం చాలా దుఃఖితురాలైంది. ఆమె వైకుంఠానికి వెళ్ళి తన దీనస్థితిని భగవంతుడికి విన్నవించుకుంది. అంతులేని దుఃఖంతో భగవంతుని పాదాల వద్ద పడిపోయింది. కన్నీళ్లతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఓ కృపాసింధు, నేను నిస్సహాయ స్థితిలో నీ వద్దకు వచ్చాను. ప్రపంచ జనులందరూ నన్ను తిరస్కరిస్తున్నారు. నన్ను రక్షించు, నీ కృప నాకు కలిగించు, నన్ను దయతో చూడు అని భగవంతుని పాదాల వద్ద పడిపోయింది. ఆమె కన్నీళ్లను దీనస్థితిని చూసి నారాయణుడికి ఆమెపై జాలి కలిగింది. అలా దీనంగా విలపిస్తున్న అధిక మాసంతో ఇలా అన్నాడు, దుఃఖించకు, నీ కష్టాలన్నింటినీ తొలగించి నిన్ను రక్షిస్తాను అన్నాడు. నేను ఈ అధిక మాసానికి నాతో సమానమైన కీర్తిని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, మోక్షాన్ని భక్తులకు ప్రసాదించే శక్తిని ఇస్తున్నాను. ఈ అధిక మాసం నాతో సమానం. నాలో ఉన్న శక్తులన్నింటినీ ఈ అధిక మాసానికి ఇస్తున్నాను. ఇక మీదట నా పేరుతో పురుషోత్తమ మాసమని ఈ నెల ప్రాముఖ్యం పొందుతుంది. అలాగే ఇప్పుడు ఈమెకు నా లక్షణాలన్నీ లభించటం వల్ల నేనే ఈమెకు భర్తనవుతాను. పురుషోత్తమ మాసాన్ని నేను రక్షిస్తాను. నాతో సమానం కావున ఈ మాసం అన్ని మాసాలకు అధిపతి. ప్రతి ఒక్కరిచేత అధిక మాసం పూజింపబడుతుంది. పురుషోత్తమ మాసాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎలాంటి కోరికలైనా తీరతాయి. ప్రతి ఒక్కరూ కూడా కొంచెమైనా భక్తిగా సేవ చెయ్యాలి. అవి పవిత్ర నదిలో స్నానం చేయటం, భగవంతుణ్ణి ఆరాధించటం, స్వామినామాన్ని జపించటం, దాన కార్యాలు నిర్వహించటం ఈ మాసంలో చెయ్యాలి. ఇలా ఎవరైతే నా ఉపదేశాలను పాటిస్తారో అలాంటి వారు చివరికి భగవద్ధామాన్ని చేరుకుంటారు. ఇందుకు తార్కాణంగా ఒక చిన్న కథను చెప్తాను విను. ద్రౌపది క్రితం జన్మలో మేధావి అనే బ్రాహ్మణుడి కుమార్తె. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోవటం చేత తండ్రి ఆమెను పెంచాడు.
కానీ ఆమె యుక్త వయస్కురాలైనా కూడా ఆమెకు పెళ్లి చేయాలని ఆలోచించేవాడు కాదు. కొద్ది కాలం తర్వాత ఆమె తండ్రి మరణించాడు. తండ్రి మరణం ఆమెకు మరింత దుఃఖాన్ని కలిగించింది. అప్పుడు దుర్వాస మహర్షి ఆమె ఆశ్రమానికి వచ్చాడు. ఆయనకు ప్రణామాలు అర్పించి పూజించింది. పూలు పండ్లు సమర్పించింది. దుర్వాస మహర్షి ఆమె యొక్క అతిథి మర్యాదలకు సంతోషించాడు. అప్పుడు ఆమె మహర్షితో ఇలా అంటుంది, మహర్షి, మీకు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు కదా. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నేను కూడా అవివాహితను. కావున నన్ను రక్షించటానికి భర్త లేడు. కాబట్టి నాకు సహాయం చేసి ఈ పరిస్థితి నుండి బయటపడే సలహా ఇవ్వండి అని అడిగింది. అంతా విన్న దుర్వాస మహర్షి, పురుషోత్తమ మాసం శ్రీకృష్ణుడికి ప్రీతికరమైంది. ఈ మాసంలో పవిత్ర నదీ స్నానం చేసినంతనే నీ పాపం మొత్తం పోతుంది. ఈ పురుషోత్తమ మాసం అన్ని మాసాల కంటే పవిత్రమైంది. కాబట్టి ఈ పురుషోత్తమ మాసాన్ని పాటించు అన్నాడు. అది విని ఆ యువతి, ఓ మహర్షి, మీరు అబద్ధమాడుతున్నారు. ఏ విధంగానూ ఈ అధిక మాసం ఏ పుణ్యకార్యాలకు పనికిరాదు అన్నది. ఆ విధంగా అన్న బ్రాహ్మణ యువతిపై ఆ దుర్వాస మహర్షికి కోపమొచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దుర్వాస మహర్షి ఆ స్థలాన్ని వదిలాడు, ఆ బ్రాహ్మణ యువతి వైభవమంతా ఆ క్షణంలోనే కోల్పోయింది. పురుషోత్తమ మాసం పట్ల అపరాధం చేసినందువల్ల ఆమె శరీరం కురూపిగా తయారైంది. అప్పుడు ఆమె భక్తితో పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. అప్పుడు శంకరుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువతి ఇలా అంటుంది, ఓ పరమేశ్వర, నాకు భర్తను ప్రసాదించు అని 5 సార్లు అడిగింది. అప్పుడు పరమశివుడు ఇలా అన్నాడు, అలాగే కాని నీకు భర్త కావాలని 5 సార్లు అడిగావు, కావున నీకు 5 మంది భర్తలు లభిస్తారు అన్నాడు. ఆ తర్వాత కాలంలో ద్రౌపద మహారాజు గొప్ప యజ్ఞం చేస్తుండగా ఆ బ్రాహ్మణ యువతి యజ్ఞకుండంలో ద్రౌపదుడికి కుమార్తెగా ఆవిర్భవించి ద్రౌపదిగా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత ద్రౌపది పాండవులైన 5 గురిని పెళ్లి చేసుకుంది అని నారాయణుడు నారదుడితో చెప్పాడు. కాబట్టి నారద, అధిక మాసం ఎంతో గొప్పది. దీన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పాటిస్తారో వారికి అన్నీ లభిస్తాయి. వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, మరణం దరిచేరదు. వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నారాయణుడు నారదుడితో చెప్పాడు. అధిక మాస పవిత్రతను తెలిపే మరొక కథ కూడా ఉంది. ఈ కథను విన్నంతనే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, ఎలాంటి పాపాలైనా నశించి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది, 100 అశ్వమేధ యాగాలు చేసినంత మహాపుణ్యం కలుగుతుంది. ఈ అధిక మాస మహత్యం తెలిపే కథను విందాం. పూర్వం కృతవీరుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 100 మంది భార్యలు ఉన్నారు, కానీ సంతానం మాత్రం కలగలేదు. ఆ 100 మంది రాణుల్లో ఒక రాణి మహాపతివ్రత పవిత్రురాలు ఉంటుంది. ఆమె పేరు పద్మిని. ఆమెను తీసుకొని మహారాజు అరణ్యానికి వెళ్ళి మహాతపస్సు చేస్తాడు, కానీ సంతానం లభించదు. ఇక భర్త యొక్క దీనస్థితిని చూసి పద్మిని అక్కడ అడవికి దగ్గరలో ఉన్న ఆశ్రమాలన్నీ తిరుగుతుంది. అక్కడ అత్రిముని ఆశ్రమం ఉంటుంది. అక్కడకు వెళ్ళి అనసూయమాతను కలుస్తుంది. అక్కడ అనసూయమాతకు తన బాధను వినిపిస్తుంది. మాత, మాకు సంతానం లేకుండా పోయింది. నా భర్త రాజ్యాన్ని వదిలి ఈ అరణ్యంలో ఘోర తపస్సు చేశాడు, కానీ ప్రయోజనం లేదు. ఆయన్ను చూస్తే నాకు ఎంతో బాధ కలుగుతుంది. ఈ బాధ మాకు పోయే విధంగా ఏదైనా పరిష్కారముంటే చెప్పు అమ్మా అంటుంది. అప్పుడు అనసూయమాత ఇలా అంటుంది, చూడు తల్లి, పురుషోత్తమ మాసం వ్రతం ఆచరించండి. ఆ మాసంలో ఏకాదశులను నిష్ఠగా పాటించండి. ఈ అధిక మాసం మహత్యం వల్ల సంతానం కలుగుతుంది. అంతేకాదు, ఎలాంటి కోరికలైనా నెరవేరతాయి. పూర్వజన్మ పాపాలన్నీ నశించి ఉత్తమగతులు కలుగుతాయి అని చెప్తుంది. ఆ విధంగా ఆ రాజదంపతులు ఈ పురుషోత్తమ మాస వ్రతాన్ని మరియు ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఆ పురుషోత్తమ మాసం ఆచరించిన పుణ్యం కారణంగా వారికి ఒక అద్భుతమైన సంతానం కలుగుతుంది. ఆయనే కార్తవీర్యార్జునుడు. 1000 చేతులు గల అతిబల పరాక్రమవంతుడు పుత్రుడిగా కలుగుతాడు. కార్తవీర్యార్జునుడు చాలా బలవంతుడు. ఒకసారి రావణాసురుడు నర్మదా నదీ తీరం దగ్గర తపస్సు చేస్తున్న సమయంలో ఈ కార్తవీర్యార్జునుడు నర్మదా నదీ తీరానికి విహారానికి వస్తాడు. తన 1000 చేతులతో నీళ్లు ఇలా అంటుంటే ఆ నది పెద్ద పెద్ద అలలు వస్తాయి. ఆ అలల దాటికి ఇసుకతో చేసిన శివలింగం మునిగిపోతుంది. అంతేకాదు,
అతను తన ప్రియురాలతో స్నానం చేస్తుంటాడు. దానికి రావణాసురుడు ఎంతో కోపంతో కార్తవీర్యార్జునుడి దగ్గరకు వచ్చి వెంటనే ఎక్కడ నుండి నీవు వెళ్ళు లేకుంటే నిన్ను అంతం చేస్తాను అంటాడు. అది విన్న కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో ఒక చేత్తో రావణాసురుణ్ణి ఒక చేమలాగా పట్టుకున్నట్లు పట్టుకుంటాడు. ఇక రావణాసురుడు ఎంత గింజుకున్నా ఫలితం లేక అలానే చేతి పిడికిలలో ఉంటాడు. ఇక రావణాసురుడి భటులందరూ వచ్చేసరికి కార్తవీర్యార్జునుడి చేతిలో రావణాసురుడు ఉండటం చూస్తారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు పులస్త్యమునిని తీసుకొని వచ్చి బ్రతెమలాడితే రావణాసురుణ్ణి కార్తవీర్యార్జునుడు వదిలేస్తాడు. అప్పుడు ఈ విషయాన్ని పులస్త్యముని నారదమునితో చెప్తాడు. ఇంతటి శక్తి ఈ కార్తవీర్యార్జునుడికి ఎలా వచ్చిందంటే పురుషోత్తమ మాసాన్ని వాళ్ళ తల్లిదండ్రులు భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ మాస వరంతో ఇతను ఇంత బలంగా పుట్టాడు. ఆ అధిక మాసం కారణంగా ఇంతటి శక్తివంతుడు ఆ తల్లిదండ్రులకు లభించాడు అని నారదమునికి పులస్త్యముని చెప్తాడు. అలానే హిరణ్యకశ్యపుడి సంహారం కూడా ఈ అధిక మాసంలోనే జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. హిరణ్యకశ్యపుడు బ్రహ్మ ద్వారా రకరకాల వరాలు పొందాడు. ఇక ఎప్పుడైతే నరసింహస్వామి సంహరించాలి అనుకున్నప్పుడు హిరణ్యకశ్యపుడు బిగ్గరగా నవ్వుతూ ఉంటాడు. హే నరసింహస్వామి, నీవు నన్ను చంపాలి అనుకుంటున్నావా? నాకు అద్భుత వరాలు ఇచ్చిన సంగతి తెలియదా అంటాడు. అందుకు నరసింహస్వామి ఇలా అంటాడు, ఏం వరాలు ఇచ్చారు అంటాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు ఇలా అంటాడు, పగలు కానీ రాత్రి కానీ నాకు చావు ఉండదు అంటాడు. దానికి నరసింహస్వామి ఇలా అంటాడు, ఒకసారి చూసుకో నాయనా, ఇది పగలు కాదు రాత్రి కాదు అంటాడు. మళ్ళీ హిరణ్యకశ్యపుడు నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావని నరసింహస్వామి అడగ్గా ఇలా అంటాడు, నేను ఇంట్లో కానీ బయట కానీ చావును అంటాడు. దానికి నరసింహస్వామి ఇలా అంటాడు, ఇప్పుడు ఇంట్లోనూ లేవు బయట లేవు, గడపపై ఉన్నావు అంటాడు. దానికి హిరణ్యకశ్యపుడు ఇలా అంటాడు, నేను ఆకాశంలోనూ భూమిపైన చావను అంటాడు. అవునయ్యా, ఇప్పుడు నీవు నా తొడలపై ఉన్నావు అంటాడు. అయినా సరే హిరణ్యకశ్యపుడు నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావంటాడు నరసింహస్వామి. దానికి హిరణ్యకశ్యపుడు ఇలా అంటాడు, చూడు ఏ ఆయుధంతో నన్ను నీవు చంపలేవు అంటాడు. దానికి నరసింహస్వామి, నిన్ను చంపటానికి ఆయుధాలు దేనికి, నా వాడి అయిన గోళ్ళు చాలు అంటాడు. దానికి హిరణ్యకశ్యపుడు గట్టిగా నవ్వుతూ, బ్రహ్మ సృష్టించిన 84 జీవరాశులలో ఎవరూ నన్ను సంహరించలేరు అంటాడు. దానికి నరసింహస్వామి ఇలా అంటాడు, చూడు నేను బ్రహ్మ ద్వారా జన్మించిన వ్యక్తిని కాదు, నరుణ్ణి కాదు జంతువుని కాదు, నరసింహుణ్ణి అంటాడు. దానికి హిరణ్యకశ్యపుడు నవ్వుతూ ఇలా అంటాడు, నేను 12 మాసాలలో ఏ మాసంలో చావను అంటాడు. దానికి నరసింహస్వామి ఇలా అంటాడు, ఓరి మూర్ఖుడా, ఇది 12 మాసాలలో ఏ మాసం కాదు, నిన్నే అధిక మాసం అనగా పురుషోత్తమ మాసం వచ్చింది, కాబట్టి నిన్ను సంహరించటం తథ్యం అంటాడు. ఆ విధంగా తన వాడి అయిన గోలతో హిరణ్యకశ్యపుడి పొటను చీల్చి ఈ పురుషోత్తమ మాసంలో సంహరించి మానవాళికి మేలు చేశారు. అంతటి గొప్పది ఈ పురుషోత్తమ మాసం. ఒకసారి సూత మహర్షి నైమిసారణ్యంలో ఋషులకు అధిక మాస మహత్యం గురించి ఇలా చెప్తున్నాడు, ఓ ఋషులారా, ఇప్పుడు నేను పురుషోత్తమ మాసం గొప్పతనం గురించి తెలిపే కథను వివరించబోతూ ఉన్నాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం సుదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ధార్మికమైన భక్తి ప్రపత్తులతో కూడిన జీవితం గడుపుతూ ఉండేవాడు. అతని భార్య పేరు గౌతమి, ఆమె గౌతమ ఋషి కుమార్తె. వారు గృహస్థ ఆశ్రమ ధర్మాలన్నింటినీ కూడా చక్కగా నిర్వర్తించేవాడు. కానీ వారికి పిల్లలు లేరు. ఒకసారి సుదేవుడు తన భార్య గౌతమితో ఇలా చెప్పాడు, ఓ గౌతమి, పుత్రులు లేని ఈ మానవ జీవితం వ్యర్థం కాబట్టి నేను వెనువెంటనే మరణించాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు గౌతమి సుదేవునితో ఇలా చెప్తుంది, ఓ స్వామి, దయచేసి ఆ విధంగా మాట్లాడకండి. మీరు వైష్ణవులు, ఇలాంటి పరిస్థితుల్లో స్థిరచిత్తంతో ఉండాలి. మీకు పుత్రులు కావాలి అనుకుంటే జగన్నాథుణ్ణి ప్రార్థించి పుత్రుణ్ణి వరంగా పొందండి అంది. ఆ మాటలు విన్న సుదేవుడు నది ఒడ్డున 4000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇక శ్రీహరి ఆ తపస్సుకు మెచ్చి గరుడ వాహనారూఢుడై ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజ రూపుడైన హరిని చూసి సుదేవుడు ఎంతో సంతోషంతో సాష్టాంగ ప్రమాణం చేశాడు, ప్రార్థనలు చేశాడు. ఎంతో సంతోషించిన శ్రీహరి, ఓ సుదేవ, నీ తపస్సు నన్ను ఎంతో సంతోషపరిచింది,
నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి సుదేవుడు ఎంతో సంతోషించి, ఓ స్వామి, మీరు నాకు ఒక పుత్రుని ప్రసాదించండి చాలు అన్నాడు. దానికి శ్రీహరి ఇలా అన్నాడు, ఓ సుదేవా, నీ ప్రారబ్ధ కర్మ ప్రకారం తదుపరి 7 జన్మల వరకు కూడా నీకు పుత్ర సంతానం లేదు, కాబట్టి మరేదైనా వరం కోరుకో అని సుదేవుడికి చెప్పాడు. ఆ మాటలు విని సుదేవుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇదంతా చూసి అక్కడే ఉన్న గరుత్మంతుడి మనసు కరిగిపోయింది. అప్పుడు గరుత్మంతుడు కూడా సుదేవుడికి పుత్ర సంతానం కలిగేలా చూడమని విష్ణువును ప్రార్థించాడు. అది విన్న శ్రీ మహావిష్ణువు వారికి పుత్రుణ్ణి ప్రసాదించే శక్తి గరుత్మంతుడికి ప్రసాదించాడు. అప్పుడు గరుత్మంతుడు స్పృహ కోల్పోయిన సుదేవుడికి సపర్యలు చేశాడు. సుదేవుడు లేచిన తరువాత గరుత్మంతుడు సుదేవునితో ఈ విధంగా చెప్పాడు, ఓ అదృష్టవంతుడా, నా ప్రభు ఆజ్ఞ ప్రకారం నేను నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు త్వరలో ఒక పుత్రుడు జన్మిస్తాడు, అతను నా అంత జ్ఞానవంతుడు అవుతాడు అని ఆశీర్వదించి తరువాత శ్రీహరి గరుత్మంతుడు తిరిగి వైకుంఠం వెళ్ళిపోయారు. కొంతకాలం తరువాత గౌతమి ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. అతని పేరు సుఖదేవుడు. చిన్నతనం నుండే సుఖదేవుడు దైవ లక్షణాలతో విద్యలో గురువులను పెద్దలను సంతృప్తిపరిచేవాడు. ఒకసారి మహర్షి వారి ఆశ్రమానికి వచ్చారు. సుదేవుడి దంపతులు అతనికి ఉచితాసనాన్ని ఇచ్చి గౌరవించారు. వారి కుమారుడు సుఖదేవుడు కూడా మహర్షికి ప్రణామాలు అర్పించాడు. అతన్ని చూసి మహర్షి కూడా సంతోషించాడు. కానీ వెంటనే గంభీరంగా ఆలోచించటం మొదలుపెట్టాడు. తరువాత దేవర్షి బ్రాహ్మణ దంపతులతో ఇలా చెప్పాడు, సుఖదేవుడికి అన్నీ మంచి లక్షణాలే ఉన్నాయి, కానీ అతడికి ఒక గండం ఉంది. 12 సంవత్సరాల వయసులో నీటిలో మునిగి చనిపోతాడు అని చెప్పి ఆ ఋషి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విని బ్రాహ్మణ దంపతులు దుఃఖంతో కృశించిపోయారు. కానీ దయాసాగరుడైన శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటూ రోజులు గడుపుతూ ఉన్నారు. ఒకరోజు సుఖదేవుడు తన స్నేహితులతో కలిసి సరస్సులో స్నానం చేస్తూ ఉండగా మహర్షి చెప్పినట్లుగా ఆ అబ్బాయి నీళ్లలో మునిగిపోయాడు. స్నేహితులు ఈ వార్తను తల్లిదండ్రులకు చెప్పగా వారు బిగ్గరగా ఏడుస్తూ సరస్సు దగ్గరకు వచ్చి కుమారుడి శవానికి ముద్దులు పెడుతూ దుఃఖిస్తూ, కుమారా, నీవు కనుక లేచి మాట్లాడకపోతే మేము కూడా మా ప్రాణాలు విడుస్తామని శ్రీహరి నామాన్ని జపించటం ప్రారంభించారు. వారు అలా జపం చేస్తూ ఉండగా అకాల వర్షం పెనుగాలులు వచ్చాయి. అక్కడ పూర్తిగా నీళ్లతో నిండిపోయినా కూడా వారు మాత్రం పట్టించుకోకుండా కుమారుడి కోసం ఏడుస్తూనే ఉన్నారు. ఆ విధంగా వారు హరినామస్మరణ జపించటంలో ఒక మాసం గడిచిపోయింది. ఆ మాసమే అధిక మాసం. అనుకోకుండా సుదేవ దంపతులు పురుషోత్తమ మాసాన్ని పూజించారు. వారి తపస్సుకు సంతోషించి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవగా వర్షం వెంటనే ఆగిపోయింది. శ్రీకృష్ణుని చూడగానే వారు కుమారుడి శవాన్ని పక్కన పెట్టి ప్రణామాలు అర్పించారు. శ్రీకృష్ణుడు చాలా సంతోషించాడు. వారు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన పురుషోత్తమ మాసాన్ని ఆచరించారు. ఇక శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, సుదేవా, నీ కుమారుడు సుఖదేవుడు 12,000 సంవత్సరాలు నీతో ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తాడు, నీకు సుఖ సంతోషాలను కలిగిస్తాడు, నీ జీవితం చివర్లో మీరు నా గోలోకానికి చేరుకుంటారు అని శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడు. శ్రీకృష్ణుడు చెప్పటం పూర్తి కాగానే సుఖదేవుడు లేచి కూర్చున్నాడు. అది చూసి బ్రాహ్మణ దంపతులు కూడా ఎంతో సంతోషించారు. ఆ దృశ్యం చూసి దేవతలు వారిపై పుష్పవర్షం కురిపించారు. సుఖదేవుడు తల్లిదండ్రులకు శ్రీకృష్ణుడికి ప్రణామాలు అర్పించారు. అంతవరకు జరిగిన విషయాలన్నీ సుఖదేవుడికి చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకు నన్ను బ్రతికించారు అని శ్రీకృష్ణుణ్ణి ఆయన అడిగాడు. అప్పుడు భక్త సులభుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు, ఓ బ్రాహ్మణ, నీకు తెలియదా నేను ఎందుకు మీ పట్ల సంతృప్తి చెందాను? మీ ఇద్దరూ కూడా పరమ పవిత్రమైన అధిక మాసాన్ని పాటించారు. ఈ మాసం నాకు అత్యంత ప్రియమైంది. మీరు దుఃఖంతో ఏడుస్తూ నా నామజపం చేసినప్పుడు అధిక మాసం జరుగుతుంది. మీరు ఆ మాసం మొత్తం పాటించారు. అది నాకు చాలా సంతోషం కలిగించింది. ఒకసారి బ్రహ్మ వేదాలలో తెలిపిన అన్నీ వైదిక కర్మలు గొప్పవా, పురుషోత్తమ మాసం గొప్పదా అని లెక్కించారు. కానీ అన్నీ వైదిక కర్మల కంటే పురుషోత్తమ మాసం గొప్పదని తెలుసుకున్నారు. ఏ వ్యక్తి అయితే ఈ పురుషోత్తమ మాసాన్ని పాటిస్తాడు అతడే ముల్లోకాల్లో పరమ అదృష్టవంతుడు.
మరణించిన తర్వాత నా దివ్యధామం చేరుకుంటాడు అని చెప్పి శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యాడు। కనుక అధిక మాసం చాలా గొప్ప మాసం అని శోత మహాముని సౌనకాది మహామునులకు చెప్పాడు।